బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుఫాన్ బంగ్లాదేశ్ మయన్మార్ మధ్య మోచా తుఫాన్ తీరాన్ని దాటింది వేగంగా దూసుకొస్తూ బంగ్లాదేశ్ మయన్మార్లను షేక్ చేస్తుంది గంటకు గరిష్టంగా నూట ఎనభై నూట తొంభై నుంచి రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి దాంతో బంగ్లాదేశ్ మయన్మార్ తీర ప్రాంతాలు అవుతున్నాయి భారీ వర్షాలు వరదలు కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మోచా ఐదో కేటగిరీ తుఫానుగా రూపుదాల్చడంతో బంగ్లాదేశ్ మయన్మార్ ప్రభుత్వాలు అప్రమత్తం ఇప్పటికే దాదాపు లక్షల మందిని ప్రాంతాలకు తరలించాయి తీర ప్రాంతాల సమీపంలోని విమానాశ్రయాలను మూసివేశాయి బంగ్లాదేశ్ లో ప్రజల కోసం పదిహేను వందల తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేశారు బంగ్లాలో రోహింగ్యాలు నివసిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థుల శిబిరం కాక్స్ బజార్కు తుఫాన్ ముప్పు పొంచి ఉందని అధికారులు వెల్లడించారు దాదాపు రెండు దశాబ్దాల్లో బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న అత్యంత శక్తివంతమైన తుఫాన్ ఇదేనని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు అంతకుముందు రెండు వేల ఏడులో వచ్చిన తుఫాన్ దాటికి బంగ్లాదేశ్లో మూడు వేల మందికి పైగా మృతి చెందారు బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది వాస్తవానికి మొదట మోజా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రాలపై ఉంటుందని అధికారులు భావించారు కానీ తుఫానుగా మారిన తర్వాత దిశను మార్చుకుంది బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దుల్లోని తీరం దాటింది ఇక మోచా తుఫాన్ విరుచుకుపడుతుండటంతో పశ్చిమ బెంగాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు పశ్చిమ బెంగాల్లోని పూర్వ మెదినీపూర్ దక్షిణ ఇరవై నాలుగు పరగనాల జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు